हेलो एवरीवन, दिस इज हेमश्री वर्किंग एज जुआलजी लेक्चर इन सर सी आर आर वुमेन्स कॉलेज एलूरू। नाउ आई वुड लाइक टू डिस्क्राइब अबाउट द टॉपिक लिंकेज इन यूनिट 4 साइटोलॉजी जेनेटिक्स एंड एवोल्यूशन। सो लेट्स स्टार्ट द टॉपिक लिंकेज। इंट्रोडक्शन। लिंकेज इज डिफाइंड एज द टेंडेंसी ऑफ टू और मोर जीन्स टू रिमेन टुगेदर इन द सेम क्रोमोसोम। सो लिंकेज अंटे ओके क्रोमोसोम मीद रेंडू अंतकन्ना एक्कुव जीन्स कनुक प्रेजेंट अयिते आ प्रोसेस नि मनं लिंकेज अनि चेप्तामु। अंड दीस् जीन्स आर् इनहेरिटेड फर् ए नंबर आफ् जनरेशन्स। सो ई जीन्स एंटंटे नंबर आफ् जनरेशन्स की इनहेरिट अवुतू उंटायि। अंटे ग्रांड पेरेंट्स नुंचि पेरेंट्स की, पेरेंट्स नुंचि ऑफ्स्प्रिंग्स की, ऑफ्स्प्रिंग्स नुंचि आ नेक्स्ट जनरेशन्स की ई जीन्स अनेवि इनहेरिट अवुतू उंटायि। ఆల్ ద జీన్స్ అండ్ క్రోమోజోమ్స్ ఆర్ సెడ్ టు బి లింక్డ్ టు వన్ అనదర్. సో ఈ క్రోమోజోమ్ మీద ప్రెజెంట్ అయ్యున్న అన్ని జీన్స్ కూడా ఒకదానితో ఒకటి లింక్ అయి ఉంటాయి అని చెప్తున్నాం. నెక్స్ట్ డిస్కవరీ ఆఫ్ లింకేజ్. లింకేజ్ వాజ్ డిస్కవర్డ్ బై టిహెచ్ మార్గన్. సో టిహెచ్ మార్గన్ అనే సైంటిస్ట్ లింకేజ్ని డిస్కవర్ చేశారనమాట. లింకేజ్ వాజ్ ఫౌండ్ ఇన్ డ్రోసోఫిలా, స్వీట్ పీస్, మెయిజ్ అండ్ మ్యాన్. సో లింకేజ్ మనకి జనరల్గా డ్రోసోఫిలాలో, స్వీట్ పీస్లో, మెయిజ్లో అండ్ మ్యాన్లోనూ కనిపిస్తుంది. ఇన్ స్వీట్ పీస్ ద జీన్స్ ఆఫ్ ఫ్లవర్ కలర్ అండ్ సైజ్ ఆఫ్ పోలన్ గ్రెయిన్స్ ఆర్ లింక్డ్. సో మన స్వీట్ పీస్లో చూసుకుంటే జీన్స్ అనేవి ఫ్లవర్ కలర్ అండ్ సైజ్ ఆఫ్ పోలన్ గ్రెయిన్స్తో లింక్ అయి ఉంటుంది. అండ్ ఇన్ మెయిజ్లో చూసుకుంటే ద జీన్స్ వర్ కలర్ అండ్ షేప్ ఆఫ్ సీడ్ ఇస్ లింక్డ్. సో మనం మెయిజ్లో చూసుకున్నట్లయితే ఈ జీన్స్ అనేవి కలర్ అండ్ షేప్ ఆఫ్ సీడ్తో లింక్ అయి ఉంటుంది. అండ్ ఇన్ మ్యాన్ ద జీన్స్ వర్ హిమోఫిలియా అండ్ కలర్ బ్లైండ్నెస్ ఆర్ లింక్డ్. సో మనం ఈ మ్యాన్లో కనుక చూసుకుంటే ఈ జీన్స్ అనేవి హిమోఫిలియాలోను ఇంకా కలర్ బ్లైండ్నెస్లోను లింక్ అయి ఉంటుంది. సో టిహెచ్ మార్గన్ ఇన్ 1911 ప్రపోజ్డ్ ద థియరీ ఆఫ్ లింకేజ్ బేస్డ్ ఆన్ హిస్ ఎక్స్పెరిమెంట్ ఇన్ డ్రోసోఫిలా. సో టిహెచ్ మార్గన్ అనే సైంటిస్టు 1911లో లింకేజ్ థియరీ ఆఫ్ లింకేజ్ని ప్రపోజ్ చేశారు. ఎలా అంటే ఆయన చేసిన డ్రోసోఫిలా ఎక్స్పెరిమెంట్స్ని బేస్ చేసుకొని థియరీ ఆఫ్ లింకేజ్ని ప్రపోజ్ చేశారు. ద థియరీ ఆఫ్ లింకేజ్ ఎక్స్ప్లెయిన్స్ ద మెయిన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లింకేజ్. సో ఈ థియరీ ఏం చెప్తుందంటే లింకేజ్ యొక్క మెయిన్ ప్రిన్సిపల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దే ఆర్ ద ఫాలోయింగ్. ఏ క్రోమోజోమ్ కంటెంట్స్ మెనీ జీన్స్. ఒక క్రోమోజోమ్ చాలా జీన్స్ని కలిగి ఉంటుంది. ద జీన్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఏ లీనియర్ ఆర్డర్ ఆన్ క్రోమోజోమ్స్. సో క్రోమోజోమ్స్ మీద ఈ జీన్స్ అనేవి లీనియర్ ఆర్డర్లో అరేంజ్ అయి ఉంటాయి అని చెప్పొచ్చు. ద జీన్స్ ప్రెజెంట్ ఇన్ ఏ క్రోమోజోమ్ ఆర్ లింక్డ్. సో క్రోమోజోమ్ మీద ప్రజెంట్ అయి ఉన్న ఈ జీన్స్ అన్నీ ఒకదానితో ఒకటి లింక్ అయి ఉంటాయి అని చెప్పొచ్చు. ద లింక్డ్ జీన్స్ ఆర్ ఇన్హెరిటెడ్ టుగెదర్ ఫ్రమ్ పేరెంట్స్ టు ఆఫ్స్ప్రింగ్స్. సో ఈ లింక్ అయి ఉన్న జీన్స్ అన్నీ పేరెంట్స్ నుంచి ఆఫ్స్ప్రింగ్స్కి ఇన్హెరిట్ అవుతూ ఉంటాయని చెప్పొచ్చు. ద స్ట్రెంగ్త్ ఆఫ్ లింకేజ్ డిపెండ్స్ ఆన్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద లింకేజ్. సో స్ట్రెంగ్త్ ఆఫ్ లింకేజ్ అనేది డిస్టెన్స్ బిట్వీన్ ద లింకేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పొచ్చు. క్లోజ్లీ లొకేటెడ్ జీన్స్ షో స్ట్రాంగ్ లింకేజ్ అండ్ వైడ్లీ లొకేటెడ్ జీన్స్ షో వీక్ లింకేజ్. సో క్లోజ్గా లొకేట్ అయి ఉన్న జీన్స్ అనేవి స్ట్రాంగ్ లింకేజ్ని చూపిస్తాయి. వైడ్లీ లొకేటెడ్ అంటే కొంచెం దూరంగా లొకేట్ అయి ఉన్న జీన్స్ అనేవి వీక్ లింకేజ్ని చూపిస్తాయని మనం చెప్పొచ్చు. సో మెండల్స్ లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ ఈస్ నాట్ యూనివర్సల్. సో లింకేజ్లో ఏంటంటే మెండల్స్ ప్రపోజ్ చేసిన లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అనేది నాట్ యూనివర్సల్ అని చెప్తున్నారు. ఇక్కడ మనకి ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ లా ఏం చెప్తుందంటే డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్న అల్లెల్స్ కానీ ఫ్యాక్టర్స్ కానీ గ్యామెట్స్కి ఇండిపెండెంట్గా డిస్ట్రిబ్యూట్ అవుతాయని చెప్తున్నారు. కానీ మనకి ఇక్కడ లింకేజ్లో ఈ ప్రాసెస్ అనేది నాట్ యూనివర్సల్ అని చెప్తున్నారు. ద లింక్డ్ జీన్స్ డు నాట్ షో ఇండిపెండెంట్ అసార్ట్మెంట్. ద జీన్స్ లొకేటెడ్ ఆన్ డిఫరెంట్ క్రోమోజోమ్స్ ఓన్లీ షో ఇండిపెండెంట్ అసార్ట్మెంట్. సో ఈ లింక్డ్ జీన్స్ అనేవి ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ని చూపించవు. ఎప్పుడైతే జీన్స్ డిఫరెంట్ క్రోమోజోమ్స్ మీద ప్రెజెంట్ అయి ఉంటాయో అప్పుడే అవి ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ని చూపిస్తాయని చెప్తున్నాం. సో నెక్స్ట్ సిస్ అండ్ ట్రాన్స్ అరేంజ్మెంట్. ఇఫ్ ద టూ డామినెంట్ జీన్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ వన్ క్రోమోజోమ్ అండ్ ద రెసెసివ్ జీన్స్ ఆన్ ద అదర్ క్రోమోజోమ్ ఆఫ్ ద హోమోలాగస్ పేర్ ఇట్ ఈస్ నౌన్ యాజ్ సిస్ అరేంజ్మెంట్. సో హోమోలాగస్ పెయిర్ ఆఫ్ క్రోమోజోమ్స్ అంటే ఈ రెండు ఈక్వల్గా ఉన్న క్రోమోజోమ్ పెయిర్లో ఒక క్రోమోజోమ్ మీద రెండు డామినెంట్ జీన్స్ అండ్ ఇంకొక క్రోమోజోమ్ మీద రెండు రెసెసివ్ జీన్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటే
దాన్ని మనము సిస్ అరేంజ్మెంట్ అని చెప్తున్నాము. ఇన్ కేస్ ఏ డామినెంట్ అండ్ ఎ రెసెసివ్ జీన్ ఆర్ లొకేటెడ్ ఆన్ ఈచ్ క్రోమోజోమ్ ఆఫ్ హోమోలాగస్ పేర్ ఇట్ ఈస్ నౌన్ యాజ్ ట్రాన్స్ అరేంజ్మెంట్. సో మనకి ఒక డామినెంట్ జీన్, ఒక రెసెసివ్ జీన్ ఒక క్రోమోజోమ్ మీద, అండ్ ఇంకొక డామినెంట్ జీన్ ఇంకొక రెసెసివ్ జీన్ ఇంకొక క్రోమోజోమ్ మీద కనుక ప్రెసెంట్ అయితే మనము ఆ అరేంజ్మెంట్నే ట్రాన్స్ అరేంజ్మెంట్ అని చెప్తున్నాము. సో ఇక్కడ మనకి పిక్చర్లో చూస్తే కనుక రెండు డామినెంట్ జీన్స్ ఒక క్రోమోజోమ్ మీద, రెండు రెసెసివ్ జీన్స్ ఒక క్రోమోజోమ్ మీద ప్రెజెంట్ అయి ఉంటే దీన్ని మనం సిస్ అరేంజ్మెంట్ ఆఫ్ లింక్డ్ జీన్స్ అని చెప్తున్నాము. సో ఇవి హోమోలాగస్ పేర్ ఆఫ్ క్రోమోజోమ్స్ మీద ప్రెజెంట్ అయి ఉంటాయి. సో ట్రాన్స్ అరేంజ్మెంట్ అంటే ఒక డామినెంట్ జీన్ ఒక రెసెసివ్ జీన్ ఒక క్రోమోజోమ్ మీద, అండ్ ఇంకొక డామినెంట్ జీన్ ఇంకొక రెసెసివ్ జీన్ ఇంకొక క్రోమోజోమ్ మీద ప్రెజెంట్ అయి ఉంటే దాన్ని మనం ట్రాన్స్ అరేంజ్మెంట్ ఆఫ్ లింక్డ్ జీన్స్ అని చెప్తాము. సో ఆల్ ద లింక్డ్ జీన్స్ ఆఫ్ ఎ హోమోలాగస్ పేర్ ఆఫ్ క్రోమోజోమ్ కన్స్టిట్యూట్ వన్ గ్రూప్ కాల్డ్ లింకేజ్ గ్రూప్. సో ఈ లింక్ అయిన జీన్స్ అన్నీ హోమోలాగస్ పేర్ ఆఫ్ క్రోమోజోమ్స్ మీద ఒక గ్రూప్ లాగా ఫామ్ అవుతాయి. సో దాన్నే మనము లింకేజ్ గ్రూప్ అని చెప్పొచ్చు. ద నెంబర్ ఆఫ్ లింకేజ్ గ్రూప్ ఇన్ ఎన్ ఆర్గానిజం ఈజ్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ లింకేజ్ గ్రూప్స్ అనేవి ఒక ఆర్గానిజంలో ప్రెజెంట్ అయి ఉన్న నెంబర్ ఆఫ్ లింకేజ్ గ్రూప్స్ అనేవి నెంబర్ ఆఫ్ పెయిర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్కి ఈక్వల్గా ఉంటాయని చెప్పొచ్చు. దస్ డ్రోసోఫిలా హ్యాస్ ఫోర్ లింకేజ్ గ్రూప్స్ యాజ్ ఇట్ హ్యాస్ ఫోర్ పెయిర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్. సో డ్రోసోఫిలాలో చూసుకుంటే ఫోర్ పెయిర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి కాబట్టి ఫోర్ లింకేజ్ గ్రూప్స్ ఈక్వల్గా ఉంటాయని చెప్పొచ్చు. సో నెక్స్ట్ పీ ప్లాంట్ హ్యాస్ సెవెన్ లింకేజ్ గ్రూప్స్ యాజ్ ఇట్ హ్యాస్ సెవెన్ పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్. సో పీ ప్లాంట్లో చూసుకుంటే సెవెన్ పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి కాబట్టి దాంట్లో సెవెన్ లింకేజ్ గ్రూప్స్ ఉంటాయని చెప్పొచ్చు. సో నెక్స్ట్ మ్యాన్ హ్యాస్ 23 లింకేజ్ గ్రూప్స్ యాజ్ ఇట్ హ్యాస్ 23 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్. సో మ్యాన్లో చూసుకుంటే 23 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి కాబట్టి 23 లింకేజ్ గ్రూప్స్ ఉంటాయని చెప్పొచ్చు. సో నెక్స్ట్ వన్ లింకేజ్ ఈజ్ ఆఫ్ టూ టైప్స్. సో మనకి జనరల్గా లింకేజ్ అనేది టూ టైప్స్లో ఉంటుంది. ఫస్ట్ వన్ కంప్లీట్ లింకేజ్ అండ్ సెకండ్ వన్ ఇన్కంప్లీట్ లింకేజ్. సో మనకి కంప్లీట్ లింకేజ్ చూసుకున్నట్లయితే ఇన్ కంప్లీట్ లింకేజ్ ద క్రోమోజోమ్స్ డు నాట్ బ్రేక్ అండ్ ద లింక్డ్ జీన్స్ ఇన్హెరిట్ టుగెదర్ ఫర్ మెనీ జనరేషన్స్. సో కంప్లీట్ లింకేజ్లో చూసుకుంటే క్రోమోజోమ్స్ అనేవి బ్రేక్ అవ్వవు అండ్ ద లింక్డ్ జీన్స్, సో లింక్ అయిన జీన్స్ అనేవి జనరేషన్స్ తర్వాత జనరేషన్స్కి ఇన్హెరిట్ అవుతూ ఉంటాయి. అండ్ ఇంకా ఇన్కంప్లీట్ లింకేజ్లో చూసుకున్నట్లయితే ఇన్ ఇన్కంప్లీట్ లింకేజ్ ద క్రోమోజోమ్స్ బ్రేక్ ఒకేషనల్లీ అండ్ ద లింక్డ్ జీన్స్ సపరేట్ డ్యూ టు క్రాసింగ్ ఓవర్. సో మనకి ఇక్కడ ఇన్కంప్లీట్ లింకేజ్లో చూసుకున్నట్లయితే ఈ క్రోమోజోమ్స్ అనేవి అకేషనల్గా బ్రేక్ అవుతూ ఉంటాయి, ద లింక్డ్ జీన్స్ అనేవి సపరేట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే క్రాసింగ్ ఓవర్ అనే ప్రాసెస్ జరగటం వల్ల మనకి ఈ లింక్డ్ జీన్స్ అనేవి సపరేట్ అవుతూ ఉంటాయి. సో మనకి ఇక్కడ క్రాసింగ్ ఓవర్ అనే ప్రాసెస్ మనకి నెక్స్ట్ టాపిక్లో వస్తుందన్నమాట. సో నెక్స్ట్ లింకేజ్ ఇన్ డ్రోసోఫిలా. సో మనం డ్రోసోఫిలాలో లింకేజ్ ప్రాసెస్ చూసుకుంటే ఇన్ డ్రోసోఫిలా గ్రే కలర్ ఈజ్ డామినెంట్ ఓవర్ బ్లాక్ కలర్ అండ్ లాంగ్ వింగ్ ఈజ్ డామినెంట్ ఓవర్ విస్టీజియల్. సో గ్రే కలరు డామినెంట్గా ఉంటుంది బ్లాక్ కలర్తో చూసుకుంటే, అండ్ ఇంకా లాంగ్ వింగ్ డామినెంట్గా ఉంటుంది విస్టీజియల్ వింగ్తో చూసుకుంటే. సో ద జీన్స్ ఫర్ దీస్ టూ క్యారెక్టర్స్ దట్ ఈస్ కలర్ ఆఫ్ ద బాడీ అండ్ లెంత్ ఆఫ్ ద వింగ్స్ ఆర్ లింక్డ్ టుగెదర్ ఇన్ సేమ్ క్రోమోజోమ్. సో సేమ్ క్రోమోజోమ్లో ప్రెజెంట్ అయి ఉన్న కలర్ ఆఫ్ ద బాడీ అండ్ లెంత్ ఆఫ్ ద వింగ్స్ ఆర్ లింక్డ్. సో లింక్ అయి ఉన్నాయని చెప్తున్నాం అన్నమాట. వెన్ ఐ ఫ్లై విత్ గ్రే బాడీ అండ్ లాంగ్ వింగ్స్ ఈజ్ క్రాస్డ్ విత్ అదర్ ఫ్లై హ్యావింగ్ బ్లాక్ బాడీ అండ్ వెస్టీజియల్ వింగ్స్ ఆల్ ద F1 ఇండివిజువల్స్ ఆర్ హ్యావింగ్ గ్రే బాడీ అండ్ లాంగ్ వింగ్స్. సో ఇక్కడ మనము గ్రే బాడీ అండ్ లాంగ్ వింగ్స్ ఉన్న ఒక ఫ్లైని బ్లాక్ బాడీ అండ్ వెస్టీజియల్ వింగ్స్ ఉన్న ఇంకొక ఫ్లైతో మనం మేట్ చేస్తే కనుక F1 ఇండివిజువల్స్ అనేవి గ్రే బాడీ అండ్ లాంగ్ వింగ్స్ ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. సో F1 ఇండివిజువల్స్లో ప్రొడ్యూస్ అయ్యే అన్ని ఫ్లైస్ కూడా గ్రే బాడీ అండ్ లాంగ్ వింగ్స్నే కలిగి ఉంటాయి. F1 మేల్ హైబ్రిడ్ ఈస్ టెస్ట్ క్రాస్డ్ విత్ ద డబుల్ రెసెసివ్ పేరెంట్. ద F2 కంటెన్స్ ఓన్లీ టూ టైప్స్ ఆఫ్ ఇండివిజువల్స్ ఇన్ ఈక్వల్ నెంబర్స్ 1:1.
instead of expected 1:1:1:1 dihybrid test cross ratio. So manam ikkada F1 male hybrid ni double recessive parent tho test cross chesthe manam expect chesina dihybrid test cross ratio 1:1:1:1 kaakunda only two types of individuals in equal numbers that are 1:1 anevi produce avutayani cheppochu. The resulting offsprings are resembling the grandparent. This is because dominant gene is linked with long wing gene and the gene black color gene is linked with the vestigial gene. So ikkada manaki resulting offsprings em untante grandparents ni resemble chestu untayi endukante dominant gene long wings tho link ayi undi kabatti and the gene black color gene vestigial gene tho link ayi undi kabatti ikkada F2 లో ప్రొడ్యూస్ అయ్యే ఆఫ్స్ప్రింగ్స్ అనేవి గ్రాండ్ పేరెంట్స్ని రిసెంబుల్ చేస్తూ ఉంటాయి. చూసుకుంటే సో ఇక్కడ పిక్చర్లో చూసుకుంటే గ్రే బాడీ లాంగ్ వింగ్స్ ఉన్న ఫ్లైని బ్లాక్ బాడీ వెస్టిజియల్ వింగ్స్ ఉన్న ఫ్లైతో మేట్ చేస్తే F1 ప్రోజెని అనేది గ్రే బాడీ లాంగ్ వింగ్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే గ్రే బాడీ లాంగ్ వింగ్స్ అనేవి మనకి డామినెంట్ క్యారెక్టర్స్ కాబట్టి F1 ప్రోజెని గ్రే బాడీ లాంగ్ వింగ్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో F1 మేల్ హైబ్రిడ్ని డబుల్ రెసెసివ్ పేరెంట్తో టెస్ట్ క్రాస్ కనుక చేస్తే మనకి ఆఫ్స్ప్రింగ్స్ అనేవి ఇలా ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆఫ్స్ప్రింగ్స్ గ్రే బాడీ లాంగ్ వింగ్స్ అండ్ ఇంకా బ్లాక్ బాడీ వెస్టిజియల్ వింగ్స్ అండ్ గ్రే బాడీ వెస్టిజియల్ వింగ్స్ అండ్ బ్లాక్ బాడీ లాంగ్ వింగ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి మనకి. సో ఇక్కడ నార్మల్ వింగ్స్ అన్న లాంగ్ వింగ్స్ అన్న ఒకటే అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ వన్ ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ లింకేజ్. లింకేజ్ ఈజ్ అఫెక్టెడ్ బై ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్. ఫస్ట్ వన్ డిస్టెన్స్. క్లోజ్లీ లొకేటెడ్ జీన్స్ షో స్ట్రాంగ్ లింకేజ్ వైల్ జీన్ వైడ్లీ లొకేటెడ్ షో వీక్ లింకేజ్. సో క్లోజ్గా లొకేట్ అయి ఉన్న జీన్స్ అనేవి స్ట్రాంగ్ లింకేజ్ని చూపిస్తాయి. వైడ్లీ లొకేటెడ్ జీన్స్ అంటే కొంచెం దూరంగా లొకేట్ అయి ఉన్న జీన్స్ అనేవి వీక్ లింకేజ్ని చూపిస్తాయి. నెక్స్ట్ వన్ ఏజ్. విత్ ఇంక్రీజింగ్ ఏజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ లింకేజ్ డిక్రీజెస్. సో ఏజ్ అనేది ఇంక్రీజ్ అయ్యే కొద్దీ లింకేజ్ స్ట్రెంగ్త్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ టెంపరేచర్. ఇంక్రీజ్ టెంపరేచర్ డిక్రీజెస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ లింకేజ్. అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ స్ట్రెంగ్త్ ఆఫ్ లింకేజ్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఎక్స్రేస్. ఎక్స్రేస్ ట్రీట్మెంట్ రెడ్యూసెస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ లింకేజ్. సో ఎక్స్రేస్ ట్రీట్మెంట్ అనేది లింకేజ్ స్ట్రెంగ్త్ని రిడ్యూస్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లింకేజ్. థ్యాంక్ యూ.